రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. విజయవాడలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపించారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడిన తర్వాత తమ ఓటు ఇక్కడ లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్దకు తెలుగుదేశం, వైకాపా నేతలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులను చెదరగొట్టారు. ఇరు వర్గాలను పోలింగ్ కేంద్రానికి దూరంగా పంపించారు. పులివెందులలో పోస్టల్ బ్యాలెట్ ప్రశాంతంగా సాగుతోంది. నేడు పీఓ, ఏపీఓలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బద్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉద్యోగులు ఉదయం నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు ఎన్నికల కేంద్రానికి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఆవరణలో వైకాపా నేతలు ప్రచారం నిర్వహించడంపై వాగ్వాదం జరిగింది. కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా వైకాపా నాయకులకు పోటీగా ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి బయటకు పంపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చాలా చోట్ల గందరగోళంగా మారింది. కృష్ణాజిల్లా పామరులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోబెట్టినా స్పష్టత ఇవ్వలేదంటూ ఓ మహిళా కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు. మీది గన్నవరం నియోజకవర్గానికి వస్తుంది కదా, ఓటర్ ఐడిని బట్టి అక్కడ నుంచోవాలన్నారు. కాసేపు అక్కడ నుంచున్నాను. తర్వాత ఇంకొక ఆయన ఏమో అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుని రాయించుకుని రావాలన్నారు. మరలా ఇక్కడికి వచ్చాను. అది చెప్పలేదండి, తెలియదండి. ఇప్పుడు అక్కడికి వెళ్తే తెలుస్తుందేమో, ఇక మరి నాకు తెలియదు ఆ సంగతి. ఏంటండి, ఎక్కడిచ్చారనేది నాకు తెలియదండి. విజయవాడ సెంటర్ అన్నారు. ఇంకా మళ్ళీ మాకు ఇంకొక ఆర్డర్ వస్తుంది కదా, ఇంకా అది రాలేదండి. ఓకే, బిఎల్ఓనండి, నున్నలో నాకు ఉంది. అయితే నాకు ఆ రోజున మా ప్లేస్ కొంచెం హెక్టిక్ అని చెప్పారని చెప్పేసి డ్యూటీలో ఉండాలి కదా అని చెప్పి నేను అప్లై చేసుకున్నాను అనమాట పోస్టల్ బ్యాలెట్కి. అయితే బిఎల్ఓకి సంబంధించి ఫస్ట్ మేము ఆర్ఓసార్కి ఇచ్చాము, అంటే పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవడానికి ఫామ్స్ అనేవి ఇచ్చాం. కాకపోతే ఇప్పుడు మాత్రం సీరియల్లో నేమ్ లేదని చెప్తున్నారు. దాని గురించి మళ్ళీ ఒకసారి ఆర్ఓ ఆఫీస్ ఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలని చెప్తున్నారు. ఇల్లుంటితో అయిపోతుంది సార్. ఇంకా ఆ రోజున ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నా సేమ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడే ఓట్కి ట్రై చేయడమే సార్. ఇంకా ఇప్పటివరకు తెలియదు మాకు లేదని అడిగితే కూడా అందరూ 3 డేస్లో వేయొచ్చు అని అన్నారు. ఈరోజు సండే కాబట్టి అని వచ్చాం అనమాట వేయడానికి. ఇప్పుడు మాత్రం చెప్తున్నారు ఇక్కడ లేదని, ఇవ్వలేదు సార్. లేదని సంగతి కూడా ముందే చెప్పలేదు మాకు. అప్పటికి అడిగాం యాక్సెప్ట్ రిజెక్టెడ్ ఏమైనా ఉంటాయని చెప్పేసి అడిగినా లేదని చెప్పారు. ఇప్పుడే ఇచ్చాను అనమాట. గందరగోళమే అంటే ఇంకా ఇక్కడికి వస్తేనే అందరికీ తెలిసింది. మామూలుగా అయితే అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చిద్దని అనుకున్నాము, ఇక్కడికి వస్తేనే ఇలా ఉందన్నమాట. అది పెట్టాను, రాలేదు అపార్ట్మెంట్ అంటున్నారు. మరి ఎందుకు మరి వాళ్ళకే తెలియదు. మేము ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్కి అప్లై చేసాము. ఏమంటే ఆర్డర్ కాపులు ఉండాల్సిందే అన్నారు తప్పకుండా. పోయినట్టే అనుకుంటున్నాను. అయితే ఇంకా ఓన్ అడ్రస్కి వెళ్ళి వేసుకో అవకాశం ఉంటుంది.
అంటే అంటే అపాయింట్మెంట్ రాలేదు కదా, అక్కడ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది కదా. డ్యూటీలో ఉంటాం మరి, ఇంకా కష్టమే కష్టమే అనుకోవాలి మీరు డ్యూటీలో ఉంటే. సార్ మాకు ఏ పోస్టింగ్ ఆర్డర్ ఫామ్ రూపంలో ఇవ్వలేదు, అయితే అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరు ఫామ్ అడుగుతున్నారు, ఫామ్ అడుగుతుంటే మళ్ళీ ఇక్కడ పంపిస్తున్నారు, ఇక్కడ అడుగుతుంటే ఇంకా వీళ్ళు ఇంక్లూడ్ చేయమంటే అప్పుడు అక్కడ చేస్తున్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎలక్షన్ డ్యూటీలు ఒక చోట, ట్రైనింగ్ ఒక చోట, వర్కింగ్ ఒక చోట, నేటివ్ ఒక చోట, ఇది గందరగోళానికి మూల కారణమైంది. అలా కాకుండా ఎక్కడ ఓటు ఎలక్షన్ డ్యూటీ చేస్తే అక్కడ ఓటు ఇచ్చేస్తే నో ప్రాబ్లంగా ఉండేది, ఇది నా అభిప్రాయం. ఎక్కడ ఓటు ఎక్కడ మనం వర్క్ చేస్తే ఎలక్షన్ డ్యూటీ ఎక్కడ చేస్తే అక్కడ ఓటేసాం. గన్నవరంలో వర్క్ చేస్తున్నాను, ఫామ్ టోల్ అక్కడే ఇచ్చాను. అక్కడ ఇచ్చినప్పుడు నా ఓటేమో విజయవాడ వెస్ట్లో ఉంది, విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఓటు ఉంది, కానీ వాళ్ళు వర్క్ చేసేదేమో కృష్ణా డిస్ట్రిక్ట్లో వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో సరౌండింగ్స్ మండల్స్లో 30-40-50-60 కిలోమీటర్స్లో వర్క్ చేసేవాళ్ళు టీచర్స్ చాలామంది కూడా విజయవాడలో స్టే అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తే బాగుండేది. మాకు అక్కడ కలెక్టర్ గారు ఏం చేశారంటే, కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 6th ఓపీఓస్ అందరికీ మచిలీపట్నం రమ్మన్నారు. ఈ హాట్ వెదర్లో మచిలీపట్నం వెళ్ళి రావటం అనేది చాలా కష్టంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ ఉందన్న ఉద్దేశంతో నేను వచ్చాను. మార్నింగ్ నా కాన్స్టిట్యుయెన్సీ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళాను, అక్కడ 2 నుంచి ఉన్నాను, ఉందన్నారు, తర్వాత లేదన్నారు. నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ ఉన్న ఆయన సార్ ఆ సార్ ప్రొవైడ్ చేస్తాను, వెయిట్ చేశా గంటన్నారు, లేదు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ ఉండదు అన్నారు, ఇక్కడ లేదు. గత ఎన్నికల్లో ఏదో రూల్ 18 సీనో ఏదో అని అంటున్నారు, దానికి కొంచెం మాడిఫికేషన్ వచ్చింది అంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే గతంలో పోస్టల్ బ్యాలెట్ అంటే ఇంటికి ఇచ్చేవాళ్ళు, మేము ఇంట్లో ఇంటి దగ్గర ఫిల్ చేసుకుని పోస్టులు వేసేవాళ్ళం, అలా ఇచ్చినా బాగానే ఉండేది, లేకపోతే ఎంప్లాయీస్ అందరికి ఒక రోజు పెట్టినా బాగానే ఉండేది, లేకపోతే ఏ నియోజకవర్గంలో వాళ్ళకి ఆ నియోజకవర్గంలోనే వేసుకోండి అనే ఫెసిలిటీ ఇచ్చినా బాగానే ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణా కలెక్టర్ గారికి మరి ఎన్టీఆర్ కలెక్టర్ గారికి ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు, అక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు, మరి అక్కడ మీ ఇక్కడికి ఈ ఫామ్ తీసుకొచ్చి చూపిస్తే ఇది మీది కాదండి, కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళాలని అంటున్నారు. నేను మార్నింగ్ 10 వెళ్ళాను అక్కడ కేబిఎన్ కాలేజీకి, నాకు 12:30 వరకు అక్కడే పెట్టింది, నాకు ఇక్కడికి వస్తే ఇక్కడ లేదంటున్నారు, అది పరిస్థితి. ఓటు వేయగలరంటే రేపు 6వ తారీఖున మాకు మచిలీపట్నం వెళ్ళి వేసి రావాలి, అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వెళ్ళాలి ఇక్కడి నుంచి. నేను చెప్పేది అది, మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే సార్ కలెక్టర్ గారిని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో థౌజండ్స్ ఆఫ్ టీచర్స్, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఓటింగ్ ఇక్కడ ఉంది, వర్క్ చేయడమే కృష్ణాలో చేస్తున్నారు, అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ కల్పిస్తే బాగుంటుందని మేము కలెక్టర్ గారికి అన్వయించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏపీఓగా విజయవాడలో అది గుడివాడ ప్రజెంట్ వర్కింగ్ గుడివాడ సార్, గుడివాడ మేము ఫామ్ 12 సెకండ్ ట్రైనింగ్ క్లాసులో పూర్తి చేసి ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే తీసేసుకున్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేశారు నెక్స్ట్ డే, మీరు సొంత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్లో వేస్తారా, వర్కింగ్ కాన్స్టిట్యుయెన్స్లో వేస్తారా అని ఫోన్ చేశారు. మేము వర్కింగ్ కాన్స్టిట్యుయెన్స్లో వేయమమ్మా, విజయవాడలోనే అసెంబ్లీ మా తూర్పులో ఉంది, తూర్పులోనే ఓటేస్తామని చెప్పాము. సరే అన్నారు. మేము నిన్న 4వ తారీఖు మాకు అడ్రస్ ఇచ్చారు కలెక్టర్ గారు, ఈ మనకు అర్జెంటుగా మన 4వ తారీఖు ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వేయమని. మేమేంటంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయన్స్ తూర్పు కాబట్టి నిన్న మార్నింగ్ లైలో కాలేజీ 4వ తారీఖు మళ్ళీ ఓటు ఎక్కడ పోతుందేమని టెన్షన్ పడుతూ 9 వచ్చాం. 9 నుంచి 11:30 వరకు ఉన్నాను. ఉంటే మీకు ఇక్కడ కాదండి, గుడివాడ వెళ్ళమన్నారు. గుడివాడ మా కొలీగ్ని గుడివాడ వీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడికి పంపిస్తే మీ ఓటు ఇక్కడ కాదండి బందరని చెప్పారు. నాకు ఎంబటే ఫోన్ చేస్తే నేను భీమవరం బస్ ఎక్కి పామర దగ్గర దిగేసేసి మళ్ళీ పామర్కి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో నుంచి మళ్ళీ బందర వెళ్ళడానికి రెడీ అయ్యా. ఈలోపు గ్రూప్లో మెసేజ్, 4వ తారీఖు ఫెసిలిటేషన్ సెంటర్లో అరేంజ్మెంట్స్ చేయలేక 6వ తారీఖు పోస్ట్ పని చేశారని కొంతమంది టీచర్స్ వీళ్ళందరూ ధర్నా చేశారు 4వ తారీఖుకి నుంచి 6వ పోస్ట్ పని చేశారని చెప్పి గ్రూపులో మెసేజ్ వచ్చేసింది. ఇబ్బంది పడుతున్నాను సార్, అందుకే మాకు 55 షుగర్ ఇవన్నీ ఉన్నాయి, దయచేసి ఇలాంటి కన్ఫ్యూజ్ చేయకుండా మా ఎంప్లాయీస్ని 4 లేడీస్ని ఎవరినైనా ఇబ్బంది పడకుండా సరైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి
మాకు హెల్ప్ చేయవలసిందిగా ఎలక్షన్ ఆఫీసర్ని మరి కలెక్టర్ గారిని మా తరఫున కోరుకుంటున్నాం సార్. నా పేరు శ్రీనివాసరావు సార్, ఐటీఐ సూపరింటెండెంట్ సార్.